తీవ్ర అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షాల హెచ్చరికలతో ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రభావంతో ఏర్పడిన తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఓవైపు తుఫాను పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటనున్న వార్తల నేపథ్యంలో ఇటు జిల్లాకు సంబంధించి ఇటు ఒంగోలు, కొండేపి, కందుకూరు ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. మొత్తం 5-6 మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. నిన్న పొన్నలూరు మండలంలో 11.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం, సింగరాయకొండలో దాదాపు 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. అటు సింగరాయకొండ, టంగుటూరు, కొండేపి, జరుగుమల్లి మండలాల్లో కూడా 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు పొలాలతో పాటు రోడ్లు కూడా జలమయమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒంగోలులోని పోతురాజు కాలువ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఒంగోలు నగరంలో కురిసిన వర్షం మొత్తం దాదాపు పోతురాజు కాలువ ప్రాంతం నుంచే బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దాదాపు 10 అడుగుల లోతు ఉండే ఈ కాలువ ప్రస్తుతం 10 అడుగుల మేర ప్రవహిస్తున్న పరిస్థితిని అయితే మనం విజువల్లో చూస్తున్నాం. జిల్లాకు సంబంధించి ఏదైతే గత 36 గంటలుగా వర్షపాతం నమోదవుతుందో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పనులు లేకుండా బయటకు రావద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి. అటు తీర ప్రాంతంలో దాదాపు 5 మండలాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కూడా 1077 పేరిట కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. తీర ప్రాంతం 5 మండలాల్లో కూడా ఒక బోటుతో పాటు గజయతగాలను కూడా, ప్రతి మండలానికి ఒక బోటు గజయతగాలని అందుబాటులో తీసుకొచ్చారు. దాదాపు 5 మండలాలకు సంబంధించి 25 మంది సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా మత్స్యకార ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అక్కడే ఆహార సదుపాయాలని కల్పిస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచుతామని చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఒంగోలు నగరానికి సంబంధించి కూడా పూర్తిగా దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ సహాయ చర్యలను ముమ్మరం చేశారు. మురుగు కాలువలో ఉన్న పూడికను తీసి పూర్తి స్థాయిలో రోడ్లపై నీళ్లు నిలవకుండా ఏర్పాట్లను చేసిన పరిస్థితి. దీంతో ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్న మురుగునీరు కూడా మొత్తం పోతురాజు కాలువ ద్వారా సముద్రంలో కలిసే పరిస్థితి. అయితే మొత్తం మీద మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సహాయక చర్యలు చేపట్టినట్టుగా మొత్తం తెలుస్తుంది. అటు కలెక్టర్తో పాటు అటు ఆర్డీఓ తదితర జిల్లా అధికారులు సైతం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు మాత్రం అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి.